ప్రపంచం కనిపిస్తుంది, ధైర్యం వచ్చింది. కానీ ఏమిటి సంయుక్త, భయపడుతూనే ఉంటారు మీరు. మీరు ఇలా ముగ్గులు వేసుకుని చేతపడి మీ ఇంటర్వ్యూ కోసం అండి, మీరు వస్తారని చెప్పి ముగ్గులు కాదు, మీరు రప్పించడం కోసం. ఎందుకండి విరూపాక్ష కాదండి, చేతపళ్ళు చేయాలా? చేయాలండి, మీరు చాలా బిజీ అయిపోయారు కదా. అయ్యో బాబోయ్, వద్దు, మనం ఇవాళ హ్యాపీగా మాట్లాడుకుందాము. చాలా రోజుల తర్వాత సూర్య అనే పేరుకు తగ్గట్టు ఈ కిరణాలు లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో కాసేపు అర్థమైంది నాకు. ఐ థింక్ రుద్రవనానికి అలాగ మీరు ఒక కాంతి కిరణాలను తీసుకొస్తారు అనుకుంటా. జీవనధారలాగా వస్తా, వే ఆఫ్ లైఫ్. కాదు, నందిని కోళ్లు పట్టుకుంటుంది కదా ట్రైలర్ లో, కోళ్లు కూడా చేతపడి కోసమేనా ఏంటి? మధ్యలో పెట్టి పూజలు చేసి అబ్బాయిలండి, కోళ్ళు అబ్బాయిలు అంటారు. అమ్మాయి పడుతుంది అలాగా సింబాలిక్ గా, అబ్బాయిలు ఓ వావ్ అని పడినారు ఇలా పడుతున్నారు, వాళ్ళేవో పాటలు పాడేస్తున్నారు, నచ్చవలే పాడేస్తున్నారు, లేదా మాస్టర్ పాడేస్తున్నారు. కానీ అది నిజంగానే జరుగుతుంది అబ్బా. సంయుక్త అలా రావడం ఏంటి, అందరినీ అలా గేల వేసి అదే చేసింది. అండ్ ఈ ట్రైలర్ లో రాగానే కోల్డ్ పట్టడానికి మీరు ఇలాగ మాస్ ముసుగులా వేసి ఆ కళ్ళు ఒక్కటే చూపించారు చూసారా, అయిపోయిందండి, అయిపోయింది. అందరు అబ్బాయిలకి చేతపడి జరిగిపోయింది అక్కడ. సూర్య కూడా అలాగే పడ్డాడు, అలాగే పడిపోయాడు, కళ్ళు చూపించి కళ్ళతో పడేసింది. యా కాదు, అసలు సినిమా వైబ్ ఏంటి, ఆ జానర్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా డెఫినెట్లీ న్యూ జానర్ అండి. మిస్టికల్ థ్రిల్లర్ అంటే చాలా వరకు మనం మర్చిపోయాం, చేతపడి దాని మీద మర్చిపోయాం. అవును, సో దాని మీద బేస్ చేసుకొని కథ రాశాడు కార్తిక్. ఇది ఎక్సెప్షన్ గుడ్ జాబ్. అండ్ దాని తగ్గట్టు సుకుమార్ గారు స్క్రీన్ ప్లే అసలు అదర్ కూడా సరే ఆయన. ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ప్రసాద్ గారు సూపర్. సో ఎవ్రీథింగ్ అన్ని కలపోసి విరూపాక్ష. ట్రూ, కానీ ఇవేంటి సినిమాకి సంబంధించి చాలా ఆథెంటిక్గా మాకు కనిపిస్తున్నది అయితే ద సెటప్, అంటే ద హోల్ సెటప్ ఆఫ్ ద విలేజ్ రుద్రవనం, ఆ టెంపుల్, ఆ ప్రాపర్టీస్. అండ్ ఐ థింక్ ఇక్కడ కూడా చాలా తీసుకొచ్చారు. నేను ఒక్కసారి దగ్గరగా లుక్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది లాంతర్ అయితే అదిగో అక్కడ కనిపించింది నాకు ఇందాక, అది సూర్య పట్టుకుని వెళ్ళే లాంతరే కదా. ఇందులో ఏదైనా చాలా వాడక ఏంటి? అదేం పర్లేదు, వద్దు, మీరు అందించాక నేను ఇంకా ధైర్యం చేయను. ఈ ఈ డబ్బాలో ఏముందంటారు చూడండి, ఓపెన్ చేసి చూసుకోండి. ఏది ముట్టుకోవాలన్నా, నేను ఇంటర్వ్యూకి వచ్చేసాక మీరు చేతపడి చేయకూడదు, అయిపోయింది అక్కడ. మిమ్మల్ని రప్పించడం కోసం చేతపడి చేశాను. ఇది టెలిస్కోపే కదా, అవచ్చు. అయ్యా ధైర్యంగా ముట్టుకున్నానండి. అది ఇది అదేంటి, వెయిట్ వెయిట్, వద్దు రండి, టచ్ చేసి చూడండి. వద్దు, నేను ఇంకా ధైర్యం చేయలేనమ్మా. ఏ ఇదైతే బాగుంది, లాంతర్ లాంతర్ అయితే బాగుంటుంది, లాంతర్ చాలా బాగుంది. సూర్యకి లాంతర్ ఎందుకు అసలు? అంటే సినిమా సెట్ ఇన్ 1980s అండ్ ఎర్లీ 90s అండి. సో అప్పట్లో లైట్లు ఉండేవి కావు, ఎక్సెప్ట్ టార్చ్ లైట్ తప్పించి ఎక్కువ లైట్లు ఉండేవి కావు. సో లాంతర్ను ఎక్కువ వాడాం, లాంతర్ను కాగడ. సో ఆ సెట్ ప్రాపర్టీస్ అలా వాడాం అనమాట. మొత్తం అసలు ఒక చిన్న సైజ్ ప్రపంచం క్రియేట్ చేసాం, వి క్రియేటెడ్ అవర్ ఓన్ వరల్డ్. అసలు కార్తిక్ గారికి చేతబడి పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటారు? ఎందుకు ఫస్ట్ సినిమాకి ఆయన చేతబడితో వచ్చారు? సెకండ్ సినిమాకి, సెకండ్ సినిమా అంటుంది. సో తన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఒక తెలియని అందరు మర్చిపోయిన జానర్ పట్టున్నారు, సీరియస్ హారర్. సో అందరూ హారర్ కామెడీస్, హారర్ రొమాన్స్ అవన్నీ చేశారు. సో సీరియస్ హారర్ మర్చిపోయారు. సో యూ వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ దట్. అమ్మో, కానీ ట్రైలర్ మాత్రం అసలు ఒక రేంజ్ లో ఉంది, చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది, చాలా ఇంటెన్స్ అండ్ ఇంట్రీగింగ్ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు అయితే ప్రామిస్.